హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. పండుగ బాగా చేసుకున్నారండి? మేము ఎలా చేసుకున్నామో అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. భోగి బ్లాగ్ అండి. భోగి రోజు ఏమేమి చేసుకున్నామో, ఎలా ఎంజాయ్ చేసాము, అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా పూజతో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వీడియో. పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. యాజ్ ఇట్ ఈజ్ ఏం పెట్టలేదు నేను. ఈ వీడియో కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు అందరికన్నా ముందు నా వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేయచ్చండి. పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. పూజ అయిపోయిన తర్వాత ఏమేమి వంటలు చేశానో చూడండి. గుడ్లు, పరమాన్నం, పాయసం, పప్పు, కూర, పచ్చడి, రసం, ఇలా అన్నీ చేశానండి. మీరందరూ ఏమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో మనం మాట్లాడేసుకుందాం. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. భోజనాలు అందరూ చేసేసామండి. భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మా మిల్కీకి భోగి పళ్ళు రెడీ అయితే అయిపోయింది. ఇదిగోండి, లంగా జాకెట్ అయితే వేసుకుంది. ఈసారి పోయినసారి ఫ్రాక్ వేసుకుంది కదా, ఈసారి ఇంకా ఎగ్జైట్మెంట్తో ఉంది. ఎప్పుడు పోస్తారు ఏంటి అని చూస్తూ ఉంది. మా మిల్కీతో పాటు మా సాసర కూడా పక్క నుంచి ఏదో చెప్తుంది, అందుకే నవ్వుకుంటూ ఉన్నాను. ఇదిగోండి, మధ్యలో కూడా పరిగెత్తకుండా వెళ్ళిపోతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఎలాగైనా కానీ భోగి పళ్ళు అంటే చిన్నప్పుడు అయితే ఏడవచ్చు, కానీ కొంచెం వయసు ఊహ తెలిసిన తర్వాత భోగి పళ్ళు అనేవి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి, అలాగే ఎంజాయ్ చేస్తుంది మా మిల్కీ కూడా. మొత్తం అంతా కిందంతా పడేసుకుని నీరు వేసేసుకొని యాజ్ డీజ్ పెంచుంటే మీరందరూ ఎంత రాక్షసిలాగా తయారైంది మీ మిల్కి అనుకోవచ్చు, అంత గట్టిగా వచ్చేసింది.
భోగి పళ్ళు పోసాక హారతి అయితే ఇచ్చేసామండి. ఇంకా పక్కన వాళ్ళని ఎవరిని ఏం పిలవలేదు. ఇక్కడ అంతగా అందరు వెళ్ళిపోయారు, ఊరికి ఎవరు లేరు, అందుకే ఎవరిని ఏం పిలవలేదండి. అమ్మ వాళ్ళు కూడా రాలేదు. పోయినసారి అయితే స్వరూపాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈసారి ఎవ్వరు లేరండి. మేమిద్దరమే, మేము ఇంట్లో ముగ్గురే భోగి పళ్ళు అయితే పోసేసాము. వీడియో ఎలా ఉందండి? నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం.